నీవు నివాసంలో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన కొర్రపాటి వీర నాగరాజు ఈ చోరీకి పాల్పడ్డానని డీఎస్పీ రాజేష్ మురళి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 8 తులాల బంగారం, 20,000 నగదు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. 3వ తేదీ రాత్రి అర్ధరాత్రి సెకండ్ షో చూసిన తర్వాత వీడు 2 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. 2 ఇళ్లలో పోయిన సొమ్ములు యాజ్ ఇట్ ఈజ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మా నందిగామ సీఏ గారి టీంలో ఆధ్వర్యంలో చాకచక్యంగా దొంగను పట్టుకుని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇంటాక్ట్ రికవర్ చేశారు. వీడి ముద్దాయి పేరు కొర్రపాటి వీర నాగరాజు. వీడైనా చిట్టినగర్ విజయవాడ వాస్తవ్యుడు. ఇంతమందనాలే వృత్తిగా పెట్టుకుని జీవిస్తున్నాడు. వీడి అసోసియేట్ ఒకడు శివ అని చెప్పి వీడు అప్స్టాండింగ్లో ఉన్నాడు. వీడు కూడా దొరికినట్టయితే ఇంకొంచెం 3 కాసుల ప్రాపర్టీ వాడి నుండి రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, దొంగతనం జరిగినప్పుడు దయచేసి పబ్లిక్ పోయిన ప్రాపర్టీ ఎంత ఉందో అంత కంప్లైంట్లో రాస్తే అది బాగుంటుంది. మాకు రికవరీ పరంగా కానీ లేదా మేము వాళ్ళు మీ మాటలు నమ్మి కంప్లైంట్ మాటలు నమ్మి దొంగని విపరీతంగా కొట్టేయడం లేదా విపరీతంగా ఇంటరాగేట్ చేయడము, వాడు ఒప్పుకోకపోవడము, మళ్ళీ కంప్లైంట్ని దొంగని ఎదురెదురు పెట్టిన తర్వాత కంప్లైంట్ తప్పు చేసినట్టు బయటపడడము వాళ్ళకే ఎంబరాసింగ్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎంత పోతే అంత చెప్పండి. చెప్పుడు మాటలు విని రికవరీ తక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో 1 లక్ష రూపాయలు పోతే 9 లక్షలు 4 లక్షలు 5 లక్షలు రాస్తే అది రికవరీ అయ్యే అవ్వదు. ప్లస్ మీరు అబద్దాలు చెప్పినట్టు డెఫినెట్గా బయటపడుతుంది. కాబట్టి దయచేసి పోయినంత రాయించండి పోలీస్ దగ్గర. తర్వాత ఇంకొకటి, లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మా డీజీపీ గారు మొత్తం ఈ లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు. దాని పరంగా మన నందిగామ టౌన్ నుండి ఇంతవరకు రెస్పాన్స్ ప్రాపర్గా రావట్లేదు. సో దయచేసి వీడిని బయట తీసుకెళ్ళండి. ఇది చెప్తున్నా.